వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బగారా రైస్ చేస్తున్నాము. ముందుగా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని, రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని 4 స్పూన్లు ఆయిల్లో వేసుకున్నాను. అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చాక 2 చెక్క 4 లవంగాలు, తగినంత కొత్తిమీర, 1 టమాటా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1-2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయిందంటే బగారా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఏదైనా పచ్చిగా ఉన్నా కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అవి మంచిగా మగ్గిపోతాయి. ఆయిల్లో చెక్క లవంగాలు వేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఏదున్నా కొంచెం వేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది, అందుకని వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు పుదీనా కూడా వేసుకున్నానండి, ఇది కూడా మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. ఈ పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాను నేను, ఎందుకంటే నాకు ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది, అది వేయడం వల్లే అనిపిస్తుంది, అందుకని వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కసూరి మేతి చిటికెడు, 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా వేసుకున్నాను. మొత్తం మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇది పచ్చి కొబ్బరి అండి, మిక్సీ వేసుకున్నాను. అంటే పక్కన నేను చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అండి, దానిలో వేసుకున్నాను కొంచెం. కొంచెం బగారా రైస్లో వేసుకుంటాను ఇప్పుడు. ఈ చికెన్ కర్రీ కూడా ఎలా చేశాననేది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. ఇప్పుడైతే మిగతాది బగారా రైస్లో వేసుకుంటున్నాను. మొత్తం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా పచ్చి వాసన లేకుండా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం ఒక 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటాము. నేనైతే 4 గ్లాసులు వేసుకుంటున్నానండి రైస్ అనేది, అందుకని 8 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ మసాలా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే, ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఇన్కేస్ వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోండి. సాల్ట్ వచ్చేసి నేను 2 స్పూన్లు వేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు రైస్ కూడా వేసుకున్నానండి, 4 గ్లాసులు రైస్ నేను కడిగి ముందే పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకొని 10 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసి కుక్ చేసుకున్నామంటే ఇంకా బగారా రైస్ అనేది అయిపోయినట్లే. సాల్ట్ మాత్రం అస్సలు మర్చిపోకండి, సాల్ట్ మర్చిపోతే టేస్టే ఉండదు, అసలు బగారా రైస్ అసలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను, ఎక్కువ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్గా 1 పెద్ద స్పూన్ అంత వేసుకున్నానండి నెయ్యి అనేది. మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు మసాలా ఇవన్నీ గడ్డలు గడ్డగా లేకుండా ఒక్కొక్కసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒక పక్కన రైస్ బ్రౌన్ కలర్లో, ఒక పక్క వైట్ కలర్లో, ఒక పక్క మసాలా అనేది గడ్డల్లాగా అలా ఉంటుందండి. అలా లేకుండా మొత్తం మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తము. ఇంకొక 5 మినిట్స్ మనం దమ్ చేసుకుందామండి. అంటే ఒక పెనం పెట్టి చిన్న ఫ్లేమ్ మీద దాన్ని వేడి చేసి ఆల్రెడీ పెట్టుకొని, దాని మీద పెట్టుకొని ఈ రైస్ని 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే బగారా రైస్ అయిపోయినట్లే అయిపోయిందండి. అది వచ్చేసి ఆయిల్, నెయ్యి అండి, ఇంకా చల్లారితే చాలా బాగుంటుంది. బాయ్.